పాత బిల్డింగ్ల పేరుతో జీహెచ్ఎంసీ కూల్చివేతలకు సిద్ధమవుతోంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలకు సిద్ధమవడంతో బేగం బజార్ చేపల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మార్కెట్లోని 5 వ్యాపార సముదాయాల్లో ఎండు చేపల వ్యాపారులు ఆందోళనకు దిగారు. 2018 మార్చి వరకు జీహెచ్ఎంసీకి అద్దె కట్టామని, మధ్యలో ఈ కూల్చివేతలేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. హైదరాబాద్ బేగం బజార్లోని ఎండు చేపల వ్యాపారులు ఆందోళన బాట పెట్టారు. తమకు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రంగా మధ్యరాత్రి వచ్చేసి ఈ విధంగా బిల్డింగ్ కూలగొడతామంటే తాము ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే తాము ఎన్నో ఏళ్ళ నుంచి తాతల ముత్తాల కాలం నుంచి ఇక్కడ ఈ బిల్డింగ్లోని వ్యాపారం చేసినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి బిల్డింగ్ కూలగొడతా అంటున్నారు. సో మా బతుకులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ సమస్య చేసుకుని చెప్పండి ప్రధాన మీ సమస్య ఏంటి జీహెచ్ఎంసీ గారు ఏం చెప్పారు? మా సమస్య ఏంటంటే ఇది మా తాత ముత్తాతల నుంచి తండ్రి నుంచి సందే దీని మీద మాకు చదువు సందే ఏం లేదు. దీని వాళ్ళు చూపెట్టిన కాబట్టి దాని మీద బతుకు తెరిగి ఉంది. కానీ ఇలా అనుకోకుండా మా ఇన్నేం లేదు. మా నీట్ అండ్ ఫైన్ మార్కెట్ ఉన్నాక వేరులు ఎవరో స్వయ ప్రయోజనాల గురించి వచ్చి వాళ్ళకి ఏం లాభమో ఏమో ఏం కమిషన్ దొరుకుతున్నాయో భగవంతుని తెలియదు, వాళ్ళకి తెలియదు. మాకు మాత్రం నష్టం చేస్తున్నారు, మాకు అనగదొక్కే చేస్తున్నారు. జీవితం దీని మీద ఆరాపా, మా పిల్లలు మా బతుకు తెరువు ఏం కావాలి అని మేము మొర పెట్టుకున్నాం. ఏంటంటే మా తెలంగాణ తండ్రి ఉన్నాడు, తెలంగాణ బిడ్డలు లేక మాకు సహాయపడతాడని ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. వేరే మార్కెట్లలో మెంబర్లు 39 మెంబర్లు ఉన్నోళ్ళని వాళ్ళని 200 మీద మెంబర్లను చేసి తయారు చేసి వాళ్ళకి స్థలం సరిపోతలేదని ఇక్కడ వచ్చారు. అచ్చా ఇంకోటి ఏంటంటే ఇది హెరిటేజ్ అని చెప్పి బీట్ సెక్షన్, మీట్ సెక్షన్, బీఫ్ సెక్షన్ ఏమో అలాగే చేసి మాదేమో హెరిటేజ్, అది హెరిటేజ్ అయితే ఎట్లా, ఇది హెరిటేజ్ కాకపోతే ఎట్లా, మాకేం అన్యాయం చేశారంట. పంతొమ్మిది వందల 50 నుంచి అప్పటి దుఃఖంలో ఉన్నది మాది. మా అన్న మేము అందరం బతుకుదరు, మాకు ఇదే వేరే లేదు. కిరాయి కూడా మేము 30 18 వరకు కిరాయి కూడా కట్టినాం మేము. ఇప్పుడు అతను కొనుగొట్టాలంటే మేము ఎక్కడ పోవాలి? మా బతుకుదరు ఎట్లా కట్టిస్తాం? 1900 దాకా కట్టినాం. ఇక మరి దాదాపు పడదాదా సీ చల్ల ధందా అబ్బానా కాకే జన డిమాలిషన్ కర్తే బోర్రీ. అలాగే బిల్డింగ్ ఎక్దమ్ A1 క్లాస్ ఓ సో కు సున్ రే లో హమ్ 31st మార్చ్ తక్ కిరాయా దియే 2018 తక్. అగర్ ఏ టూటేంగా తో ఫిర్ హమ్ జాయేంగే కా కోయి ఉస్కా జో హై నా దూసరా కోయి బతా రే జగే మచ్చి ఔర్ మచ్చి రఖనే కోయి దేతా నహీ హై. తో లోగ్ జో హై నా బస్ ఆ రహే హై బుల్డోజర్ లగా కే చలే ఆ రహే హై. గవర్నమెంట్ సే భీ KCR సాహబ్ సే భీ హమ్ రిక్వెస్ట్ కర్తే హై కి హమారీ ఫ్యామిలీ, హమారీ బీవీ బచ్చే, హమ్ జో హై 4 పీడియోం సే యహాన్ పే హై. तो अचानक आके बोलेंगे ये नहीं, ये तोड़ना है, हटाना है, तो हम ये सामान और ये हमारा माल लेके कहाँ जाएंगे? ఇరవై రూపాయలు కొనుక్కోవాలి చేస్తున్నా ఆరు మంది పెండిలు అట్లనే చేసేసిన ఆన్లైన్ ఇక మేము ఏడ బతకాలి ఇది పోతే ఇంకేం ఏడ బతకాలి మొగలు లేడు కొట్టుకులేదు ఈ చేపల మీదనే ఏండ్ల నుంచి బతుకుతున్నా సార్ భయం అవుతుంది ఈ కెళ్ళి తీసేస్తే ఏడు ఉండాలి ఎట్లా బతకాలి అని కోరుతున్నాం సారు. పనిచేసే వర్కర్స్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ స్థానికంగా వీళ్ళు ఇక్కడ చేపల మార్కెట్ లో పనిచేస్తున్నారు. సో తమ జీవనాధారం కూడా పూర్తిగా పోతుంది, తమ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడతాయని చెప్పేసి కూడా ఇటు ఓనర్లు చెప్తున్నారు, ఇటు అందులో పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది, ఒక బాగలేదనే సాకుతో బిల్డింగ్ కూడగొట్టడం సరికాదని చెప్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి నరేందర్ TV 5 బేగం బజార్ నుంచి.